ఇప్పుడు ఏం పేరు? రాజయ్య. రాజయ్య, రాజయ్య తాత ఒకటి అడుగుతా చెప్పాలా? ఇప్పుడు కేసీఆర్ రెండు సార్లు గెలిచింది, 8 ఏళ్ళు అవుతుంది, ఎట్లా ఉన్నది పాలన? మంచిగా ఉందా? చేసేటిగా చేస్తాడు, పెడతాను. ఎందుకు? యా ఇటు ఇస్తాడు, గుంజుకుంటాడు. ఇటు ఇస్తాడు, గుంజుకుంటాడు, గుంజుకుంటాడు, తెల్ల గుంజుకుంటాడు, తెల్ల ఇస్తాడు. ఇంట్లో రైతు బంధాన్ని ఇస్తాడు, రైతు బీమా ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి అని ఇస్తాడు. ఇచ్చుడు ఇచ్చుడే మళ్ళా మీద కిందకి వెళ్ళి గుంజుకుంటూ గుంజుకుంటాడు, మళ్ళా ఇటు ఇచ్చేటి పావులా తీసుకునేటి బారాన నూనెకు పెంచిండు, ప్రతి ఒక్కటి మందు కూడా పెంచాడు. మరి మొన్న బస్ సాసులు కూడా పెంచాడు, అవి కూడా పెంచింది ఏది లేదు. మరి అది పెంచినప్పుడు మరి ఈ రైతు బంధు కూడా పెంచాలి కదా, రైతు ధాన్యం కూడా పెంచాలి కదా, ధాన్యం కూడా పెంచాలి కదా. మరి ఇవి పెంచవచ్చే, అవి తగ్గవచ్చే, అవి గాయనే ఉండవచ్చే, ఉన్న అవి ఉన్న కానీ ఉంటాయి. ఇవి అయితే పెంచుకుంటాడు, 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 కుప్ప పెట్టుకుంటాడు. ఇంకే ఇక్కడ మీ ఊళ్ళో డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మీకు? ఇవ్వలేదు. నేను కట్టించిన డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయినా అని చెప్తాడు కదా. ఇక ఎక్కడ కట్టించాడో ఏం చెప్తాడో, ఇక మా ఈ ఊళ్ళోగా ఈ చుట్టూ ఊళ్ళల్లో ఈ నాలుగు ఊళ్ళల్లో కూడా ఎవరికి రాలే, ఊళ్ళకి రాలేదు. రంగపూర్ రాలే, రాంపూర్ రాలే, కనకయుద్ధ రాలే, పోతే ఇటు పాయపల్లి ఉన్నాయి, పాయపల్లి అక్కడ సుత రాలే, ఎవరకు రాలే. రుణమాఫీ అయినాయా మీకు? రుణమాఫీ లేదు, ఏం లేదు. చేస్తా అన్నట్టు రుణమాఫీ లేదు, ఏం లేదు. మళ్ళీ ఇంకా మళ్ళీ చెడ మళ్ళీ సంవత్సరం వస్తే 5 ఏళ్ళు అవుతుందా? ఇప్పుడు ఎట్లా చూడొచ్చు కేసీఆర్ మాటలు? ఎట్లా చూడొచ్చు? అన్ని చెప్తాను కానీ మరి చేస్తలేదు అంటాను. అన్ని భోగం మాటలు ఉన్నాయి, అంతే అర్థమైపోయింది. మరి ఎట్లా ఇప్పుడు ఇప్పుడు కొద్ది రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, మరి ఏది గెలితే మీలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తారు వీళ్ళు? ఇటల రాజేందర్ మా ఏరియాలో అయితే గెలవాలి మొత్తం మీద. ఆయన సీఎం అనేది ఉంటే మాత్రం మన తెలంగాణ బాగుపడుతుంది. ఇటల రాజేందర్ సీఎం అయితే బాగుంటుంది, కంపల్సరీ బాగుపడుతుంది తెలంగాణ. ఎందుకు ఇటల రాజేందర్ ఉన్నది అంత నమ్మకం ఉన్నది ఆయన మాకు మీకు? ఇటల రాజేందర్ సీఎం అయితే పేదవాళ్ళకు అందరికీ న్యాయం జరుగుతుంది. అవునా? నీకు ఇటల రాజేందర్ తెలుసా? తెలుసు. పేన అయిపోయిందా? పోలే కానీ చూసిన మా ఊరికి వచ్చిన ఆయన నమ్మకం, ఆయన ఆయనకు పేదవాళ్ళకు పనిచేస్తారని నీకు నమ్మకం ఉంది? నమ్మకం ఉన్నది. ఆయన అయితేనే మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది.